పరమాత్మను కోసం పరిగెడుతున్నావా, భగవద్గీత చదువు. జీవిత పరమార్థం తెలియలేకున్నావా, భగవద్గీత చదువు. ఎదగాలనుకుంటున్నావా, భగవద్గీత చదువు. ఎదిగినా వెలగాలనుకుంటున్నావా, భగవద్గీత చదువు. గతాన్ని తలుచుకొని దుఃఖిస్తున్నావా, భగవద్గీత చదువు. భవిష్యత్తు గురించి భయపడుతున్నావా, భగవద్గీత చదువు. వర్తమానంలో ఇమడలేకపోతున్నావా, భగవద్గీత చదువు. ఎవరూ లేరని బాధపడుతున్నావా, భగవద్గీత చదువు. చదువులతో సమానమవుతున్నావా, భగవద్గీత చదువు. సంపద ఎందు ఆశలు పరిగెడుతున్నావా, భగవద్గీత చదువు. ఏముందని విరమేగుతున్నావా, భగవద్గీత చదువు. చావుపుట్టుకలు మర్చిపోతున్నావా, భగవద్గీత చదువు. సంతోషంగా ఉండాలనుకుంటున్నావా, భగవద్గీత చదువు. ఎవరితో బాధపడుతున్నావా, భగవద్గీత చదువు. ఎవరి గర్వంతో ఎగిసిపడుతున్నావా, భగవద్గీత చదువు. దినదినము రోగంతో బాధపడుతున్నావా, భగవద్గీత చదువు. మనం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలంటే భగవద్గీత చదువు. విద్యాప్యం వల్ల వ్యక్తం చెందుతున్నావా, భగవద్గీత చదువు. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే భగవద్గీత చదువు. భగవంతుని మీద ప్రేమ ఉంటే భగవద్గీత చదువు. సంతోషంగా ఉండాలనుకుంటున్నావా, అయితే భగవద్గీత చదువు. దేవుడు లేడనే నాస్తిక వారివా, అయితే భగవద్గీత చదువు. మనసుకి పరిష్కారం వెతుకుతున్నావా, భగవద్గీత చదువు. భగవంతుడికి చేరువ కావాలనుకుంటున్నావా, భగవద్గీత చదువు. భగవంతుడి కోసం మార్గం వెతుకుతున్నావా, భగవద్గీత చదువు. ఏది నీది కాదన్నప్పుడు అన్ని నీదే అనుకుంటున్నావా, అయితే భగవద్గీత చదువు. దీపావళి లాగా మీ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటున్నారా, అయితే భగవద్గీత చదవండి. భగవద్గీత చదవడం రాదని బాధపడుతున్నారా, గీతా పరివారి ఆన్లైన్ క్లాస్ లో చేరి నేర్చుకోండి. నేను అలాగే నేర్చుకున్నాను, మీరు కూడా అలాగే నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.